ఇక రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడిన నల్లశ్రీను అనే వ్యక్తిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ పక్షాన నల్లశ్రీను ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన మండుపాటు పడ్డారు. ఇక అతన్ని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. భారత రాజ్యాంగం వలనే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతుంది. భారత రాజ్యాంగం పూర్తిగా ఇంప్లిమెంట్ అయిన రోజు మన బహుజనులకు రాజ్యాధికారం వస్తుందన్న నేపథ్యంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు నల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తూ పోస్టులు పెట్టడం వాట్సాప్లలో చాలా బాధాకరం. బహుజన లోకానికి ఇది ఒక అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వాడెవడు వచ్చి భారత రాజ్యాంగాన్ని అమలుపరచకూడదు, భారత రాజ్యాంగం తీసివేయాలి, రద్దు చేయాలి అనేటువంటి అంశం మాట్లాడినప్పుడు మనం మళ్ళీ మాట్లాడాలి తప్పకుండా. నల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకొని మన ఈ దేశంలో ఉన్నటువంటి దేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అని మాట్లాడిన వ్యక్తిపై దేశద్రోహం కేసు పెట్టాలి, తప్పకుండా జైలుకు పంపాలి. లేని పక్షంలో మేము వాళ్ళ ఇంటిని ముట్టడిస్తామని మేము ఈ బహుజన సమాజ్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 75 ఏళ్ళ స్వాతంత్రం నుంచి ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఇంప్లిమెంటేషన్ కాక, రాజ్యాంగం సరిగా ఇంప్లిమెంటేషన్ కాక జనాభాలో ఉన్నటువంటి ఈ జనాభా ప్రాతిపాదికన 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంకా అభివృద్ధి ఫలాలు అందక అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి రాజ్యాంగం పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కావాలి, కానీ కేంద్ర ప్రభుత్వం అది చేయట్లేదు. ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తుంది. అదే ఎవరైనా వేరే ఉద్యమకారులు ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి, దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళ జైళ్ళలో పెట్టడం జరుగుతుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.